మన రాష్ట్రంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో పోతేపల్లి గ్రామంలో ఇదే క్యాంపెయిన్ లాంచ్ చేశాము. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఈసారి ఉద్దేశం ఏంటంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి డయేరియా రానట్టు అందరికీ కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమం. ప్రతి సంవత్సరము 15 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం జరిగేది, కానీ ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 నెలలు ఈ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఇప్పుడు మొత్తం జిల్లాలో ఎక్కడా కూడాను అతిసార రాకూడదు అనే దానికి అప్రమత్తంగా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టాము. సో ప్రతి ఒక్క ట్యాంక్ కూడా, వాటర్ ట్యాంక్ని కూడా తరచూ శుభ్రపరిచినట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోమని చెప్పాము. క్లోరినేషన్ కూడా కరెక్ట్గా చేయాలి అని చెప్పాము. ప్రతి పైప్ని కూడాను ఇంజనీరింగ్ అసిస్టెంట్ అమ్యూనిటీ సెక్రటరీ ద్వారా ఒకసారి పర్యవేక్షించి ఎక్కడ లీక్ ఏమైనా ఉంటే వెంటనే రీప్లేస్ చేసేదానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ అతిసారకు సంబంధించి ప్రజలకి చెప్పడం ఏమంటే, సో ఇది వాటర్ నుంచే వస్తుంది కనుక అందరూ కూడాను బాయిల్ వాటర్నే చల్లార్చుకొని తాగాల్సి వస్తుంది. అదొకటి. మళ్ళీ మేము ఓఆర్ఎస్ ప్యాకెట్, జింక్ ప్యాకెట్స్ని అన్ని అంగన్వాడీ సెంటర్స్లో మళ్ళీ సెక్రటరేట్స్లో అన్ని చోట్ల పెడుతున్నాము. సో దాన్ని కూడా ఎలా కలపాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రజలు కూడా కోఆపరేట్ చేసి అతిసారా రానట్టు చేసేదానికి అన్ని సహకారాలు కూడా అందించాలని కోరుకుంటున్నాం.